ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు ప్రియా వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. అండ్ మీరందరూ ఎలా ఉన్నారు అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి తప్పకుండా. అండ్ మన ఛానల్లో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉండే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. దీనివల్ల మీకు నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ వస్తుందండి. సో ఇప్పుడైతే మేము ఫాల్ కలర్స్ చూడడానికి వెళ్తూ ఉన్నాము. ఈ వీడియో వచ్చేసరికి అక్టోబర్ మిడ్లో మేము వెళ్ళామండి ఫాల్ కలర్స్ చూడడానికి. ఇప్పుడు నేను అప్లోడ్ చేస్తున్న టైంకి అయితే అసలు ఏమీ ఫాల్ ఏమి ఉండదు, మొత్తం రాలిపోతాయి నిన్ను. ఎందుకంటే చిన్న చిన్న వర్షాలు, గాలి, వింటర్ అంతా స్టార్ట్ అయిపోతుంది కదా. సో ఈ వీడియో వచ్చేసరికి అప్పటి వీడియో. సో ఇప్పుడైతే ఇంటి దగ్గర నుండి స్టార్ట్ అయిపోయామండి. మేము వెళ్ళే ప్లేస్ వచ్చేసరికి వడామ్ బొటానిక్ గార్డెన్ అండి అది. సో చాలా అంటే చాలా బాగుంటుంది అని చెప్పేసి నేను కూడా ఇన్స్టాలో సీజన్ బట్టి మనకి ఏ ఏ ప్లేసెస్ బాగుంటాయి ఏంటి అనేది కొన్ని సజెస్టెడ్ కింద వస్తుంటాయి కదా. సో అందులో చూశాను ఇది కూడాను. ఎలా ఉంటుంది ఏంటి అంటే ఇన్స్టాలో చూడడానికి అయితే చాలా బాగుందండి. మరి దగ్గరికి వెళ్ళాక తెలుస్తుంది ఎలా ఉంది ఏంటి అనేది. ఎందుకంటే మనకి మామూలుగా నెట్లో అప్లోడ్ చేసేవన్నీ బాగానే కనిపిస్తాయి, బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఎంత మ్యాటర్ ఉంది అనేది అక్కడ తెలుస్తుంది మనకి. సో ఇంటి దగ్గర నుండి ఆ ప్లేస్కి వచ్చేసరికి ఎగ్జాక్ట్గా 50 కిలోమీటర్స్ ఉండదు. వెళ్ళేటప్పుడు కూడా అంటే అంత జర్నీ చేసాము అన్న ఫీలింగ్ అయితే ఏం రాలేదండి. అంటే టర్నింగ్స్ అవి ఎక్కువగా ఉన్నాయి కాదన్ను, బట్ అయినా సరే ఎందుకో అంత స్ట్రెయిన్ అయినట్టు అనిపించలేదు. 1 అవర్ అయ్యిందండి జర్నీ టైం అనేది. ఇంటి దగ్గర నుండి 1:30కి ఇలా స్టార్ట్ అయితే 2:35 ఇలా అయ్యింది వెళ్ళడానికి. యాక్చువల్లీ ఈ ప్లేస్కి నేను ఎప్పటి నుండో అడుగుతున్నాను, మహేష్ని లాస్ట్ ఇయర్ నుండి అడుగుతున్నాను తీసుకెళ్ళమని చెప్పేసి, బట్ అప్పుడు అవ్వలేదు. అప్పుడు కార్ కూడా మేము తీసుకోలేదు కదా. ఇలాంటి ప్లేసెస్కి రావాలంటే ఒక టైం ప్రకారం అంటే బస్సెస్ ఉన్నాయా లేకపోతే క్యాబ్కి ఎంత అవుతుంది అవన్నీ చెక్ చేసుకొని రావాలి. ఓన్ కార్ ఉంటే అంత ఖర్చు అవ్వదు, కానీ క్యాబ్కి అయితే అమ్మో సిగ్నల్స్ దగ్గరే అయిపోతుందండి చాలా వరకు. 60 సెకండ్స్ 50 సెకండ్స్ సిగ్నల్స్ ఉంటాయి కదా, అక్కడ ఫుల్ అయిపోతుంది క్యాబ్స్కి ఇక్కడ. సో అది కూడా కౌంట్ చేస్తారు కాబట్టి, పైగా 50-60 కిలోమీటర్స్ క్యాబ్స్లో వెళ్ళాలంటే కొంచెం ఎక్కువ తీసుకుంటారు. ఎయిర్పోర్ట్కి మామూలుగా అలా యూస్ చేస్తాను తప్ప ఇలాంటి వీటికి క్యాబ్ అనేది వేస్ట్ అనిపిస్తుంది నాకైతే. సో అందుకు ఈ ఇయర్ ఇంకా కార్ ఉంది కాబట్టి తప్పకుండా తీసుకెళ్ళానంటే ఈ టైంకి తీసుకొచ్చాడు. అక్టోబర్ మిడ్ అయ్యింది, అంతకుముందే ఒక 1 వీక్ ముందు వస్తే ఇంకా బాగుండేమో అని అనిపించింది నాకైతే. మీరు కూడా చూస్తారు కదా ఈ ప్లేస్ అనేది ఎలా ఉంది ఏంటి అనేది మీకు కూడా తెలుస్తుంది. సో ఇప్పుడైతే ఆల్మోస్ట్ రీచ్ అయిపోయామండి. ఇంకొక 10-15 కిలోమీటర్స్ ఉంటుంది అంతేని. అంటే ఇదంతా హిల్, ఇప్పుడు అంతా కొండ మీదకి వెళ్ళడము. సో కొంచెం స్లోగానే వెళ్ళాం మేము కూడాను. అండ్ ప్లేస్ కూడా చూస్తే అంటే మన టౌన్లాగా అనిపించలేదు. పాతది అని అలాగనే కాదు, కొత్త కొరియా అని అనలేం కానీ ఒక మీడియంగా అట్లా ఉంది అది. అండ్ ఇక్కడ రిసార్ట్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయండి. మేబీ ఫాల్ కలర్స్కి కానీ చూడడానికి ఇలా బుక్ చేసుకుంటారేమో. చాలా పెన్షన్స్ అవి ఇక్కడ చుట్టుపక్కల చాలా అంటే చాలా ఉన్నాయి. పైగా ఈ కొండలు, ఈ ఏమంటారు, ఈ ఫాల్ కలర్స్ కొంచెం నేచర్ లవర్స్ ఉంటారు కదా వాళ్ళకి బాగా సింక్ అవుతుందేమో ఈ ప్లేస్ అనేది. ఇంకా ఇప్పుడు చూసారు కదా పుని ఎంత దీనంగా నడుస్తున్నాడో, వాడికైతే అసలు ఇంట్రెస్ట్ లేదు. అంటే నిద్ర టైం అప్పుడు తీసుకొచ్చాం వాడిని, సో వాడికైతే పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. ఏమంటే పిల్లలకి క్యూరియాసిటీ ఉంటుంది కదా అక్కడ ఏముంది అని చెప్పేసి, సో దాంతో ఆ మాత్రం నడుస్తున్నాడు కానీ అసలు ఇంట్రెస్ట్ లేదు వాడికి రావడానికి అయితే. ఇంకా అలా ఇంట్లో ఉన్నా సరే మనకు కూడా చాలా బోర్ అవుతుంది కదా, సో అందుకని చెప్పేసి మేము వెళ్ళాము. సో ఇది వచ్చేసరికి లోపలికి గార్డెన్లోకి అంటే ట్రీస్ అవి ఉంటాయి కదా అక్కడ టికెట్స్ ఉన్నాయి కదా స్క్రీన్ అది కనిపిస్తుంది కదా, అక్కడ టికెట్ తీసుకున్నాము. అడల్ట్స్కి $10 ఆర్ $8, కిడ్కి ఎంత అని చెప్పేసి ఉంది తీసుకున్నాము. తీసుకున్న తర్వాత ఇక్కడ వాళ్ళు మన టికెట్ తీసుకుని మన లోపలికి ఎంట్రీ ఇస్తారు. అండ్ చిన్న చిన్న ఏమంటారు లోపలికి వెళ్ళిన తర్వాత ఏమేమి చూడాలి అలాగే ఏదో తెలియని వాళ్ళకైతే, ఇప్పుడు మళ్ళీ ఫారినర్స్కి అయితే చెప్తూ ఉన్నారు, కొరియన్స్కి అయితే అవసరం లేదు. సో మేమైతే లోపలికి వచ్చేసామండి. ఆల్మోస్ట్ కింద కార్ పార్కింగ్ నుండి పైనకి ఒక 1 కిలోమీటర్ నడిచినట్టున్నాము. ఆ తర్వాత ఇక్కడ ఏంటంటే జిప్ లైన్ ఉంది. సో థ్యాంక్ గాడ్ జిప్ లైన్ అయితే ఉంది. ఇంకా పైకి నడవాలంటే ఇంకా చచ్చిపోతాము ఖచ్చితంగా. పైనకి కార్స్ కూడా అలౌ చేస్తున్నారండి, బట్ వాళ్ళు దేంతో అలౌ చేస్తున్నారు అంటే ఏ రీజన్తో వాళ్ళని అలౌ చేస్తున్నారో నాకు తెలీదు. మేబీ స్లాట్ ఏమైనా ముందు బుక్ చేసుకుంటున్నారా ఏంటి అనేది మనకు తెలియదు. ఇక్కడ వరకు కార్తో వచ్చేసామంటే అలా స్ట్రెస్ ఏమి అనిపించదండి. ఇప్పుడు కిలోమీటర్ నడిచాం కదా పునీతిని వేసుకొని, పిల్లలకి కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. అండ్ ఇక్కడ జిప్ లైన్స్ కూడా చాలా అంటే చాలా సెక్షన్స్ ఉన్నాయి. అండ్ వెళ్ళడానికి రావడానికి అనుకుంటా అవి, బట్ కొన్ని క్లోజ్ చేసేసారండి, ఒకటి మాత్రమే ఓపెన్ చేసి ఉంది. అండ్ లైన్ కూడా చూసారు కదా ఎలా ఉంది, చాలా పెద్ద లైన్ ఉంది. బట్ ఏంటంటే జిప్ లైన్ ఒక్కొక్క ఫ్యామిలీకి ఒక్కొక్కటి 3-4 మెంబర్స్ని ఒకేసారి పంపిస్తాడు కాబట్టి ఫ్యామిలీ వైజ్ కొంచెం తొందరగానే మూవ్ అయిపోయింది అనిపించింది. ఇంకా పైకి వాక్ చేసుకుంటూ కూడా వెళ్ళడానికి ఆప్షన్ ఉంది, పక్క నుండి రోడ్డు ఉంది.
సో వెళ్ళాలి అనుకునే వాళ్ళు చాలామంది వెళ్తున్నారండి కిడ్స్ని తీసుకొని, బట్ మాకైతే అప్పటికే ఓపిక అయిపోయింది. అండ్ లోపల కూడా చాలా ఎక్కువసేపు నడాల్సి వస్తుంది, సో అందుకని చెప్పేసి మేము ఇక్కడ వెయిట్ చేద్దాం కానీ ఇంకా నడిస్తే, మామూలుగా నడవడం వేరే అది కొండ ఎక్కడం కదా కొంచెం కాలు కూడా నొప్పులు వచ్చేటట్టు ఉన్నాయి అని చెప్పేసి ఇంకా జిప్ లైన్ వరకు మేము వెయిట్ చేసాము. సో ఇప్పుడైతే మా టర్న్ వచ్చేసిందండి. ఇంతవరకు నిల్చొని ఒకసారి కూర్చుండేసరికి చాలా హ్యాపీగా అనిపించింది. పైగా అక్కడ కింద నుండి పైనకి నడిచాం కదా పార్కింగ్ నుండి, అది ఎత్తుగా ఉంది కదా కొండలాగా, సో కొంచెం బాగా వెంటనే టైర్డ్ అయిపోయినాము. పుని కూడా అయిపోయినాడు వెంటనే టైర్డ్. మేము స్కూటర్ అది తెచ్చుంటే బాగుండేమో అని అనిపించింది, బట్ ఇక్కడ లోపల అలౌ చేస్తారో చేయరో మళ్ళీ దాన్ని ఎక్కడ పెట్టాలో తెలియదు అని చెప్పేసి మేము స్కూటర్ తీసుకురాలేదు పునీది. అదైతే ఈజీగా డ్రాగ్ చేసుకొని వెళ్ళిపోవచ్చు పునీని. సో ఇప్పుడైతే పైకి వెళ్ళిపోతూ ఉన్నాము, నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. చాలా అంటే చాలా బాగుందండి. అండ్ నేను ఇప్పుడు ఫోన్ కూడా మార్చాను, మహేష్ ఫోన్తో నేను తీస్తున్నాను వీడియో అనేది. సో అందుకు చాలా బాగా ఫోకస్ చేసింది, నా ఫోన్ అంతగా ఫోకస్ చేయదు లైటింగ్ లేనప్పుడు, యాపిలే కానీ, బట్ అది ఎందుకు నాకు ఫోకస్ చేయదు. బట్ ఇది శాంసంగ్ కదా, చాలా అంటే చాలా బాగా అందంగా చూపిస్తుంది ఇలాంటి డార్క్ కలర్స్ అన్నిటిలో. చూసారు కదా దీని ఒరిజినల్ కలర్ కూడా ఇట్లనే ఉంటుంది, చాలా అంటే చాలా బాగుంటాయి. రెడ్ ట్రీస్ అనేవి, ఎల్లో కూడా బాగుంటాయి కానీ నాకు ఎక్కువగా రెడ్ కలర్ లీవ్స్ ఉండేవి చాలా బాగా కనిపిస్తాయి నాకు, అండ్ నచ్చుతుంది కూడా. ఇప్పుడైతే పైకి వెళ్ళిపోతున్నాం మనం. సో ఇప్పుడైతే పైకి వచ్చేసాము, జిప్ లైన్ అక్కడ మనల్ని డ్రా దించేసిన తర్వాత పైనకి వచ్చేసామండి. ఇక్కడ మోనో కార్ అని చెప్పేసి, సారీ మోనో రైల్ అనుకుంటా అది, అక్కడ ఉంది.
అది చూసే వచ్చాం మేము, ఇది ఇది ఎక్స్పీరియన్స్ ఈసారి చేద్దాము అని చెప్పి. బట్ దీనికంట ముందే మనం టికెట్ బుక్ చేసుకోవాలంట, ఆ సంగతి మాకు తెలియదు. నేను ఒక్కసారి చెక్ చేసి ఉంటే బాగుండేమో, నేను చెక్ చేయలేదు ఆన్లైన్లో, జస్ట్ ఈ ప్లేస్ చూపించేశాను మహేష్కి అంతేని. బట్ అదైతే ఈసారి మిస్ అయింది. అక్కడ అక్కడికక్కడ టికెట్స్ మనం బుక్ చేసుకోవచ్చు సడన్గా ఎవరైనా క్యాన్సిల్ చేసుకుంటే. 2 టికెట్సే ఉన్నట్టున్నాయి 4:30 ఆ టైం అప్పుడు. నేను వీళ్ళిద్దరిని వెళ్ళమంటే వీళ్ళిద్దరూ వెళ్ళమని చెప్పేశారు, నన్ను కిందుం చేసి ఇంకా మేము వెళ్ళమని చెప్పేశారు. బట్ పుణ్యి ఎంజాయ్ చేసి ఉండేమో అనిపించింది నాకైతే. అది మోనోరైల్ చాలా బాగుంటుంది అని అంటారు, మరి ఎంతవరకు వర్త్ అనిపిస్తుందో నాకైతే తెలియదండి. అది అడల్ట్కి $10 అనుకుంటా దానికి పడే కాస్ట్. మళ్ళీ వెళ్ళి చెక్ చేస్తున్నారు, మళ్ళీ 3 ఎక్కడైనా ఓపెన్ అయ్యాయేమో అని చెప్పేసి మహేష్ వాళ్ళు. కానీ అంత ఈజీగా 3 పీపుల్ క్యాన్సిల్ చేసుకొని ఎలా అయ్యేది లేదు, అంత సోల్డ్ అవుట్ అయిపోయింది. మాలాగే చాలామందికి తెలియకుండా, అంటే కొరియన్స్ కూడా ఇంటి దగ్గర బుక్ చేసుకోకుండా ఇక్కడికి డైరెక్ట్గా వచ్చి ట్రై చేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి. బట్ వీళ్ళైతే ఎక్కువగా నడవడానికే ప్రిఫర్ చేస్తారు కాబట్టి ఇలాంటిది వాళ్ళకి పెద్ద ప్రాబ్లం అనిపించదు. అండ్ చూశారు కదా మీరు, స్ట్రాలర్స్ వేసుకొని బేబీస్తో కూడా వీళ్ళు వాక్ చేస్తూ ఉన్నారు. మేము అదంతా లాంగ్ రూట్ తీసుకోలేమని ఇలా షార్ట్ కట్లో కొండ ఎక్కిపోతూ ఉన్నాము. ఇది ఎక్కేసరికి అయిపోయింది మా ముగ్గురుకును. ఇంకా వీళ్ళకి బాగా వాకింగ్ అనేది అలవాటు కాబట్టి, అంటే ఎక్కడైనా సరే ఎక్కువ నడవాలి ఇలా ఉంటుంది కాబట్టి వీళ్ళకి ఏమనిపించదు. కానీ మాలాంటి వాళ్ళకైతే అస్సలు అయ్యలేదు, అసలు చాలా చిరాకు వచ్చింది నాకైతే. అమ్మా ఎంత దూరం నడవాలి, ఇంకా చాలా దూరం నడవాలి, కొండ కొండంతా తిరగాలి. వాడు అక్కడ లైక్ ఇప్పుడు ఇక్కడ మోనోరైల్ స్టార్ట్ అని చెప్పి ఉంది కదా, అలాగే కొన్ని కొన్ని స్పాట్స్ ఉన్నాయన్నమాట, ఆ స్పాట్స్ అన్నీ చూసుకొని మొత్తం కవర్ చేయాలి. సో చూద్దాం ఎంతవరకు మేము కవర్ చేస్తాము ఏంటి అనేది.
ఎగ్జాక్ట్గా హాఫ్ వచ్చామండి, హాఫ్ రూట్ వరకు వచ్చేసాం మేము. ఇక్కడ వచ్చేసరికి పునీత ఆడుతున్నది ఏ ఏ కలర్స్ మిక్స్ చేస్తే ఏ కలర్ వస్తుంది అని చెప్పి, లైక్ రెడ్ అండ్ బ్లూ మిక్స్ చేస్తే రెడ్ కలర్ ఆర్ మెరూన్ కలర్ అలా వస్తుంది కదా, అండ్ రెడ్ అండ్ గ్రీన్ మిక్స్ చేస్తే ఎల్లో వస్తుంది అని చెప్పి అక్కడ రాసి ఉంది, అలా ఆడాలి. వీడు ఏదో పియానో ప్రెస్ చేసినట్టుగా ప్రెస్ చేసుకుంటూ వెళ్తున్నాడు. మధ్య మధ్యలో కిడ్స్కి ఎంగేజ్ అవ్వడానికి మంచిగానే ఉన్నాయండి. ఇక్కడ ఇది కూడా చూసారు కదా, ఈ వాటర్ పడుతున్నది, ఇది కూడా బాగా అనిపించింది. కిడ్స్ కొంచెం నచ్చుతుంది కదా ఇలాంటివి చూసేటప్పుడు, సో వీడి దగ్గర కాసేపు ఆడుకున్నాడు. అంతేనండి, ఇంకొక 10-15 మినిట్స్ వాక్ చేసాం పైకి. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఒక 5-6 స్టాప్స్ ఉన్నాయంటే ఒక 2-3 స్టాప్స్ వరకు వెళ్ళాం మేము. ఎగ్జాక్ట్గా 3 స్టాప్స్ వెళ్ళి మళ్ళీ రిటర్న్ అయిపోయినాము, ఎందుకంటే పుణ్యకి వాటర్ బాటిల్ తీసుకురాకుండా నేను మర్చిపోయి వచ్చేసాను. సో వాడు వాటర్ కావాలన్నాడు. ఇంకా పైనకి వెళ్తే అక్కడ షాప్ ఉందో లేదో మాకు తెలీదు. కింద కొంచెం దిగామంటే అక్కడ కాఫీ షాప్ అవన్నీ ఉన్నాయి, సో హాట్ వాటర్ అది తీసేసుకోవచ్చు అని చెప్పేసి మేము రిటర్న్ అయిపోయాము. అండ్ పాపం వాడికి కూడా ఓపిక అయిపోయిందండి. మరుసటి రోజు స్కూల్ కూడా ఉంది, ఆ రోజు సండే వచ్చాం మేము ఇక్కడికి. అప్పుడు సాటర్డే ఎప్పుడైనా వచ్చి ఉంటే బాగున్నేమో సండే రెస్ట్ తీసుకోవడానికి, బట్ సండే రావడం వాడికి అవ్వలేదు, నడవనని చెప్పానేసాడు. వాడిని కూడా ఇంకా మేము ఏమి ఇబ్బంది పెట్టలేదండి. బట్ చాలా అంటే చాలా బాగుంది ఈ ప్లేస్. అంటే ఫాల్ కలర్స్ చూడడానికి, ఫొటోస్ తీసుకోవడానికి అయితే బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. నాకు తెలిసినంత వరకు చాలా బాగుంది. ఈ రైల్ కూడా నాకు చాలా బాగా నచ్చింది అసలు, బట్ అవ్వలేదు అది. బట్ చాలా అంటే చాలా బాగుంది ఈ ప్లేసు. నేను కొన్ని పిక్స్ కూడా మీకు వీడియో లాస్ట్లో యాడ్ చేస్తాను, కుదిరితే అప్పుడు మీరు చూద్దరు. కానీ చాలా బాగుందండి నిజంగానే. చెప్పాను కదా అక్కడ మోనోరైల్ స్టార్ట్ అయిన దగ్గర సపోజ్ ఫస్ట్ పాయింట్ అనుకోండి, అలా మొత్తం కొండ మొత్తం అలా తిరగాలి. అలా తిరిగితే ఏవేవో ఉంటాయి అక్కడ, టర్టిల్స్ అవి ఇవని. బట్ మేము వెళ్ళిన టైంకి అయితే ర్యాబిట్స్ అవి ఏవి లేవండి మధ్య మధ్యలో, ఎందుకంటే వింటర్ వచ్చేసింది అప్పటికే, చలి కూడా స్టార్ట్ అయిపోయింది కాబట్టి అక్కడ లేవు. సో ఇది లాస్ట్ ఎండింగ్ పాయింట్ అనుకోండి, మేము కిందకు వచ్చేసాం కదా, ఇది ఎండ్ ఈ ప్లేస్. సో ఇక్కడ ఏదో బోర్లా ఉంది అని చెప్పేసి, మనకి కూడా చాలా ఉంటాయి కదా మన ఊర్లలో ఇలాంటివి. నేను చిన్నప్పుడు అయితే మా ఇంటి దగ్గర ఉండేది ఇలాంటిది.
సో అలాంటిది. అండ్ ఇవి వచ్చేసరికి కొరియన్స్ చిన్నప్పుడు ఆడుకునే కొన్ని ట్రెడిషనల్ గేమ్స్. ఇది కూడా తెలిసిందే కదా, మామూలుగా టైర్తో ఎలా ఆడతాం కదా అది అది. అండ్ మీరు ఎవరైనా స్క్విడ్ గేమ్ చూసుంటే స్క్విడ్ గేమ్లో కొన్నికి వీటికి రిలేటెడ్ గేమ్స్ అనేవి ఉంటుంది. అక్కడ పేపర్ ఫ్లిప్ చేసే గేమ్ ఒకటి ఉంది కదా, అదొకటి, వన్ లెగ్ గేమ్. ఇవన్నీ ట్రెడిషనల్ కొరియన్ ట్రెడిషనల్ గేమ్స్ అంట, అంటే చిన్నప్పుడు వాళ్ళు ఆడుకునే గేమ్స్ కొన్ని. ఇప్పుడంటే స్మార్ట్ ఫోన్స్, ల్యాప్టాప్స్ అవన్నీ వచ్చేయడం పిల్లలు కూడా ఇలాంటి ఆటలు అనేవి తగ్గించేశారు. చాలా మట్టుగా స్క్రీన్ టైం ఇచ్చేస్తున్నారు కదా చాలామంది పేరెంట్స్. సో ఇప్పుడైతే ఇంకా ఇంటికి రిటర్న్ అయిపోదాం అనుకున్నాము, చూసేసాము బోలెడు అన్ని ఫొటోస్ చూసే తీసేసుకున్నాము. అండ్ నా జుట్టు కూడా చూసారా ఎలా అయిపోయిందో, నేను మామూలుగా ఏదో హెయిర్ స్టైల్ వేసుకొని వచ్చాను, అది అలా విండికి ఇలా అయిపోయింది, అలాగో సెట్ చేసేసుకున్నాను అక్కడేని. అండ్ చాలా అంటే చాలా విండ్ కూడా ఉంది అక్కడ ఆ రోజు అయితే. అండ్ మళ్ళీ మోనోరైల్ ఒక లైక్ ఏంటంటే ఒక రౌండ్ వేసేసుకొని వచ్చేసింది. ఇప్పుడు వాళ్ళని అక్కడ డ్రాప్ చేసేస్తారు, ఇందాక ఎక్కారు కదా అక్కడే డ్రాప్ చేసేస్తుంది వాళ్ళని. సో వచ్చేస్తుంది, చాలా స్లోగా వెళ్తుంది, బట్ కష్టం లేని పని కదా, అంటే అలసిపోం పెద్దగా, అందులో కూర్చోవడమే మన ఇష్టం, నిల్చోవచ్చు కూర్చోవచ్చు, సింపుల్గా అది తీసుకెళ్ళిపోతుంది, గంట సేపు తిప్పి తెస్తుంది మనల్ని. బట్ బాగుంది, చూడడానికి అయితే చాలా బాగుంది, అది నాకు బాగా నచ్చింది. అండ్ పునీ కూడా చాలా బాగా నచ్చింది, వెళ్దాము వెళ్దాము అని అడిగాడు పాపం. బట్ అది బుక్ చేసుకొని రావాలి కాబట్టి మనం ఏం చేయలేము, మేము ట్రై చేసాము ఉన్నాయేమో వేకన్సీ అక్కడ అని చెప్పేసి, బట్ లేవు అక్కడ, బిజీ బిజీగా ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసరికి నేను ఇప్పుడు పైకి మీకు చూపిస్తాను, చాలా బాగుంది ఈ స్పాట్ అనేది. ఆల్రెడీ మనం స్టార్టింగ్లో ఇక్కడికే వచ్చాము, మళ్ళీ అక్కడికే వచ్చాము మేము. అక్కడ పెద్ద హోల్ ఉండి ఆ మధ్యలో ఒక చెట్టు పెద్దగా ఉందన్నమాట, అది అలా పెట్టారు ఏదో ఫొటోస్ తీసుకోవడానికి, చాలా బాగా కనిపిస్తుంది అనేమో, నాకైతే అర్థం కాలేదు ఎందుకు పెట్టారు, బట్ అయితే చాలా బాగా అనిపించింది. ఫోటో తీసాను, అప్పుడు బాగా వచ్చింది ఆ ఫోటో. అండ్ ఇప్పుడైతే ఇక్కడికి వెళ్తున్నాము. ఇక్కడ వచ్చేసరికి ఫిష్ ఉందని చెప్పారు. కొరియాలో ఫిష్ ప్రాబ్లం ఏం లేదండి, చెప్పాను కదా మా ఇంటి దగ్గరలోనే ఒక చైనీస్ పార్క్ ఉంటుంది, ఆ పార్క్లో చాలా ఫిష్లు ఉంటాయి కదా, అలాగే ఇక్కడ కూడా ఫిష్లు ఉన్నాయి. ఇక్కడ జపాన్లోన ప్రాబ్లం ఏమి ఉండదు చేపల కోసం, అంటే ఇలాంటి కలర్ఫుల్ ఫిష్ అనేది ఇక్కడ కామన్ కదా, చిన్న చిన్న వీటిల్లో కూడా పెంచుతూ ఉంటారు వాళ్ళు. సో అదనమాట, ఈ ఫిష్ కూడా అయిపోయిన తర్వాత ఇంకా ఇంటికి అనేది మేము స్టార్ట్ అయిపోయామండి. కొసేపు పునీత్ ఇక్కడ నిల్చుంటానంటే నిల్చోబెట్టి చూపించాము అంతేని, మాకు ఓపికలు కూడా అయిపోయినాయి అసలు. వచ్చేసరికి కొరియన్ రెస్టారెంట్ అక్కడే అక్కడ ఉందండి. వాళ్ళ ఫుడ్ తినాలి అనుకుని ట్రై చేయాలనుకునే వాళ్ళు ట్రై చేయొచ్చు, మేమైతే తినాం కాబట్టి ఇంకా అసలు ట్రై చేయడానికి కూడా నచ్చలేదు. అండ్ ఇవి వచ్చేసరికి ఏవో జస్ట్ ఆ ప్లేస్కి రిలేటెడ్గా ఏవో దొరుకుతుంటాయి కదా, కొన్ని కొన్ని టాయ్స్ లాగా అలాగా అవి ఉన్నాయి. యాక్చువల్లీ మేము ఆ రెస్టారెంట్కి ఎందుకు వెళ్ళామంటే వార్మ్ వాటర్ తీసుకోవడానికి, పుని కోసం బాటిల్లో వాటర్ చల్లగా అయిపోయాయి అని చెప్పానంటే వార్మ్ వాటర్ తీసుకోవడానికి వెళ్ళాము.
ఇంక ఇప్పుడైతే అందరూ ఆల్మోస్ట్ రిటర్న్ అయిపోతున్నారు చూసారా. ఇప్పుడు టైం వచ్చేసరికి 6:30 6:30 అయినట్టుంది. అండ్ జిప్ లైన్ స్కై లిఫ్ట్ ఉంది కదా, దాన్ని కూడా ఆఫ్ చేసేసారు. ఇంకా ఆ టైంతో క్లోజ్ అయిపోయినట్టే ఇంకెవరు వచ్చినా సరే వాళ్ళందరూ వాక్ చేసుకొని వెళ్ళడమేని, దానికంటూ టైమింగ్స్ ఏవో ఉన్నాయంట. సో అప్పుడు మేము చూసాము చాలామంది వచ్చిన వాళ్ళు కూడా రిటర్న్ ఇంకా ఇక్కడ ఇలా ఇలా వాక్ చేసుకుంటూ రోడ్ పైన ఇంకా వెళ్ళాలి. వాళ్ళకైతే ఆప్షన్ లేదు, బాగా ఆకలేసింది. ఇంకా అక్కడ జిఎస్ అక్కడ ఫుడ్ కోర్ట్ అది ఉంటుంది, బట్ కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి ఫుడ్ అది తిన్న అలాంటి ప్లేసెస్లో కదా. ఇంకా అక్కడ జిఎస్ కూడా ఉంది. సో జిఎస్కి వెళ్ళి ఇంకా చిప్స్ ప్యాకెట్స్ తీసేసుకొని ఇంకా తినేస్తూ ఉన్నాము. చాలా అంటే చాలా ఆకలేసిందండి. మామూలుగా కాదు, నేను స్టెప్స్ కౌంట్ పెడితే అందులోన 15,000 20,000 స్టెప్స్ కౌంట్ అయ్యాయండి ఆ రోజు వచ్చేసరికి. ఏంటి మేము హాఫ్ వాక్ చేస్తేనే మాకు అన్ని కౌంట్ చేసాయి, ఇంకా ఫుల్ వాక్ చేస్తే ఎంత కౌంట్ అవుతుందో మరి. సో అదనమాట ఈ వడామ్ బొటానిక్ గార్డెన్ అనేది చాలా అంటే చాలా బాగుంది. అంటే ఇన్స్టాలో ఎలాగ పిక్స్ వీడియోస్ ఉన్నాయో అట్లనే అనిపించింది అది కూడాను. నేనేంటో హైప్ క్రియేట్ చేస్తున్నారేమో అనుకున్నా కానీ చాలా బాగుంది. ఒకటి ఆ మోనోరైల్ ఒక్కటే మేము ట్రై చేయలేదు, బట్ ఇట్స్ ఓకే, నెక్స్ట్ ఇయర్ ట్రై చేస్తాము. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి. నా వీడియోస్ మీకు నచ్చుతున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బాయ్.